గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సిక్స్ టీవీ. పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుంటే పారిశ్రామికవేత్తల గమ్యస్థానం, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, 1213 కోట్లతో 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు, 6 పరిశ్రమలకు శంకుస్థాపన అన్న వార్త ఇది. ఇక మధుసూదన్ రెడ్డిపై వేటు, 500 ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు, జగన్ జమానాలో అవకతవకలు, విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు, అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు అన్న వార్త చూస్తున్నాం. ఇక ఉపాధి పనుల్లో ఎవరు తప్పు చేసిన చర్యలు తప్పవు, సోషల్ ఆడిట్ విభాగంపైనే నిఘా పెట్టే పరిస్థితికి దిగజార్చారు, ఉపాధి హామీ పథకం అమలుపై మంత్రి పవన్ కళ్యాణ్ అన్న వార్త. ఇక ఫేష్ ఆంధ్ర తుసుమంది, రాష్ట్రంలో చేపలు రొయ్యల వినియోగం పెరిగిందే లేదు, ఖర్చు 57 కోట్లు, మిగిలింది వైకాపా రంగులు లోగోలు, జగన్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలకే భారీ లబ్ధి అన్న వార్తను చూస్తున్నాం. ఇక ద్వితీయ నేత అవినీతి మేత, రోడ్లు గనులు అడవులు అన్నింట దందా, విద్యుత్ ప్రాజెక్టులన్నీ గుప్పిట్లోనే, పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టుల పనులు, విచారణ జరిపితే 1000 కోట్ల స్కామ్లు వెలుగులోకి అన్న వార్తను చూడొచ్చు. ఇక పోలవరానికి కొత్త డిపిఆర్ ఆమోదం కీలకం, కేంద్ర మంత్రి మండలి దానికి సమ్మతిస్తేనే నిధులు, ఇప్పటికే 1615 కోట్లు పెండింగ్ అన్న వార్తను చూస్తున్నాం. కలుషిత ఆహారానికి 3 చిన్నారులు బలి, మరో 35 మందికి తీవ్ర అస్వస్థత, అనకాపల్లి జిల్లాలో ట్రస్ట్ హాస్టల్లో దారుణం, నిర్వాహకుడి అరెస్ట్, హత్య కేసు నమోదు, ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అన్న వార్తను చూస్తున్నాం. పిల్లలు వచ్చేసి జోషువా, శ్రద్ధా, భవాని. రైట్, మరొక వార్త, ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి అన్న వార్తను చూస్తున్నాం. ఇక 23న ఉక్రెయిన్కు ప్రధాని మోడీ, తొలుత పోలాండ్కు, ఆ తర్వాత రైల్లో కీవ్కు, రక్షాబంధన సందర్భంగా సోమవారం ఢిల్లీలో ప్రధానికి రాఖీ కడుతున్న ఓ విద్యార్థిని అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలను హైలైట్స్ చూద్దాం. ఇక స్పోర్ట్స్కు సంబంధించి 2వ ర్యాంకులో అమన్. ఇక ఎయిర్లైన్స్కు పండుగే ఓనం, దీపావళి బుకింగ్లకు ఆసక్తి, డిమాండ్తో ధరలకు రెక్కలు అన్న వార్తను చూడొచ్చు. ఇక 30 ఏళ్లలో అంతః కలహాలు, జనాభాలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల భారత్ అంతః కలహాలకు చవిచూడనుందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ అన్నారు అన్న వార్తను చూస్తున్నాం. ఇక నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష, కోల్కతా వైద్యుడి రేప్ హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణకు స్థానిక కోర్టు అనుమతించింది అన్న వార్తను చూడొచ్చు. ఇక వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకు అంత నిర్లక్ష్యం, అవరోధాలను అధిగమించి టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2ను విజయవంతంగా మేమే పూర్తి చేశామన్న జగన్ వ్యాఖ్యలు. ఇక మరోవైపు, ఎంత కష్టం ఎంత నష్టం, టమాటా వర్షాల పేరుతో రైతు నోట్లో మట్టి, బయట మార్కెట్లో కిలో 20 రూపాయల దాకా ఉన్నా పండించిన రైతులకు నిరాశ అన్న వార్తను చూస్తున్నాం. ఇక విద్యార్థులే భవిష్యత్ హీరోలు, యువతతోనే వికసిత్ భారత్ సాధ్యం అన్న వార్త. ఇక మరోవైపు, తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలి, ఇందుకు శ్రీ సిటీ వేదిక కావాలి అన్న బాబు వ్యాఖ్యలు. ఇక అంత ఆర్భాటం, ప్రచార కండూతి, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, జేఏఎస్ లో ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్, జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం అన్న వార్తను చూడొచ్చు. ఇక జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్, TV5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు, మీడియా ముసుగులో 5 కోట్లు డిమాండ్, ఎంత ఇస్తారో చెప్పండి, తన అంచనంతో మూర్తి బృందం బేరసారాలు, అంత ఇచ్చుకునే స్తోమత లేదు, ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష వేణుస్వామి, ఆయన సత్యమణి వీణా శ్రీవాణి అన్న వార్తను చూస్తున్నాం. ఇక మర్యాదగా చెబితే అర్థం కాదా, ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులు, అందుకే యాక్షన్లోకి దిగుతున్నా, మర్యాద అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోంది, 95 నాటి సీఎంను అని చెప్పాను, ఇంకా అర్థం కాలేదా, అందుకే యాక్షన్లోకి వస్తున్నా, బీ కేర్ఫుల్, మీరందరూ ఇష్టారాజు అనుకుంటున్నారు అన్న వార్త. ఇక ఏపీఎస్సీ నిర్వీర్యం, చైర్మన్ కావలను, ఇన్ఛార్జ్ సైతం లేక నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు అన్న వార్తను చూస్తున్నాం. గ్రూప్ 1, 2 మెయిన్ సహా 21 నోటిఫికేషన్ పరీక్షలు పెండింగ్లో, కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. వేగం పెంచేద్దాం, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు, సెప్టెంబర్లోనూ బియ్యం మాత్రమే, రేషన్లో కందిపప్పు పంచదార ఇవ్వాలి కూటమి ప్రభుత్వం నిర్ణయం, అయినా కదలని పౌర సరఫరాల శాఖ, జూలైలోనే టెండర్లు పిలిచినా ఖరారులో అధికారులు అలసత్వం, వచ్చే నెలలోనూ పప్పు చక్ర హులక్కే అన్న వార్త. ఇక సిద్ధుకు తాత్కాలిక ఊరట, ఈ నెల 29 వరకు చర్యలు వద్దన హైకోర్టు, కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్, విధాన సౌధాలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా, గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నిరసనలు, ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కార్యకర్త మృతి అన్న వార్తను చూడొచ్చు. ఇక మధుసూదన్ రెడ్డి అక్రమాలకు అంతే లేదు, 500 మాజీ ఎండీపై సస్పెన్షన్ వేటు అన్న వార్తను చూడొచ్చు.
ఇక 13,326 గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు అన్న వార్త చూస్తున్నాం. ఇక సెకి సౌర విద్యుత్ పై ట్రాన్స్మిషన్ ఛార్జీల పిడుగు, యూనిట్ కు 80 పైసలు చొప్పున డిస్కంలపై 2,460 కోట్ల భారం అన్న వార్త చూడొచ్చు. ఇక ఇంధన రంగం ఆర్థిక భంగం, విధ్వంసం విలువ 1.77 లక్షల కోట్లు, జగన్ అసమర్థ విధానాలే కారణం, భారం అంతా వినియోగదారులపైనే అన్న వార్త చూడొచ్చు. ఇక ఆమె డైరీలో చిరిగిన పేజీ, దాన్ని ఫోటో తీసా, ఏం ముందో సిబిఐ చెప్పొద్దన్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయింది. కోల్కతా ఆర్జీకర్ ఘటనపై హతురాలి తండ్రి, యువతి వర్ణానికి ముందే 25 చోట్ల గాయాలు, నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లై డిటెక్టర్ టెస్ట్ అన్న వార్త. ఇక సచివాలయ సిబ్బందికి టాయిలెట్ ఫోటోల బాధ్యత, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు, ప్రధాన ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్ అన్న వార్త చూడొచ్చు. ఇక పాపం పసివాళ్ళు, 3 మృతి, 7 పరిస్థితి విషమం, అనాథాశ్రమంలో ఉసురు తీసిన ఆహారం అన్న వార్త చూస్తున్నాం. ఇక వయసు 30, కేసులు 34, ఒంటరి వృద్ధులే టార్గెట్, అనపర్తిలో వారస్ తొలుత పని మనిషిగా దగ్గరే అదును చూసి మొత్తం దోచేసే కిలేడి. ఇక ఇప్పటికీ 16 కేసులు, 10 సార్లు జైలుకు, బయటకు వచ్చాక కూడా 18 దొంగతనం అన్న వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త పత్రికలోని హైలైట్స్ చూద్దాం. రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం, వాళ్ళు 2 సార్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే చాలలేదన్న ఉత్తమ వ్యాఖ్యలు ఇవి. ఇక ఎంక్వైరీ కమిషన్ కు కాళేశ్వరం రిపోర్ట్, మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ, కమిషన్ ముందు హాజరైన డీజీసీవీ ఆనంద్, రేపటి నుంచి ప్రాజెక్టుపై బహిరంగ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న చైర్మన్ జస్టిస్ ఘోష్ అన్న వార్తను చూస్తున్నాం. 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు, ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించి 13 మంది ప్రైవేట్ స్కూల్ అమ్మాయిలపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారన్న వార్త. ఇక డ్రైవర్ బస్సు ఎట్లా నడుపుతున్నాడు, ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, బస్సులో కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ త్వరలో అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు అన్న వార్తను చూడొచ్చు. ఇక పిడుగులు పడి 5 మృతి, వర్ష బీభత్సం, నిజామాబాద్లో నీళ్లలో ఆగిన బస్సు, పలు చోట్ల కుండపోత, కాలనీలు జలమయం, గద్వాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం, యాదాద్రిలో చాలా రోజుల తర్వాత వాన, హైదరాబాద్లో నేడు రేపు భారీ వర్షాలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక భూ వివాదాలకు చెక్ పెట్టేలా సర్వే జరగాలి, ధరణి తెచ్చిన తిప్పలను పరిష్కరించాలన్న వార్త. ఇక కొత్త హైకోర్టుకు 4 డిజైన్లు, త్వరలో 1 ఫైనల్ అన్న వార్తను చూడొచ్చు. ఇక డాక్టర్ల సేఫ్టీకి సర్కార్ యాక్షన్ ప్లాన్, అన్ని హాస్పిటల్లో సీసీ కెమెరాలు అన్న వార్తను చూడొచ్చు. ఇక ప్రతి లోక్సభ సెగ్మెంట్లో స్పోర్ట్స్ స్కూల్, విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం, హైదరాబాద్ ను ఒలింపిక్స్ వేదికగా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలు ఇవి. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలను హైలైట్స్ చూద్దాం. క్రీడలకు తెలంగాణ సెంటర్ పాయింట్, యంగ్ ఇండియా బ్రాండ్ గా రాష్ట్రం అన్న వార్త చూడొచ్చు. ఇక గురుకులాల్లో విద్యార్థులకు మంచాలు అన్న వార్త కూడా. ఇక హైడ్రాకు సీఎం ఫ్రీ హ్యాండ్, కూల్చివేతల పైన ఆఫీసర్ల నుంచి వివరాలు, దానం నాగేంద్ర మీద కేసు పైన చర్చ, హైడ్రా డెసిషన్స్ కు ముఖ్యమంత్రి సపోర్ట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక ఆధార్ రేషన్ కార్డ్ నెంబర్లు మిస్ మ్యాచ్, అందుకే రుణమాఫీలో కొన్ని పెండింగ్, స్పష్టత రాగానే వారి ఖాతాల్లో జమ చేస్తామన్న ఉత్తమ వ్యాఖ్యలు. ఇక మరోవైపు రుణమాఫీ కాలేదంటే అరెస్ట్ చేస్తారా, రైతుల పాటు శాపంగా మారిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ అన్న వార్తను చూడొచ్చు. ఇక రేపటి నుంచి ఓపెన్ హౌస్ ఎంక్వైరీ, అఫిడవిట్ దాఖలు చేసిన ఆఫీసులతో షురు, అందులోని అంశాల ఆధారంగానే విచారణ, స్వయంగా ప్రశ్నించనున్న జస్టిస్ పిసి ఘోష్ అన్న వార్తను చూడొచ్చు. ఇక రుణమాఫీపై భారీ ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల అమలు తీరుపై అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక చాంపై సోరెన్, ఎన్డీఏ ఫ్యామిలీలోకి స్వాగతం, మీరు అప్పుడు ఇప్పుడు పులిలాగే ఉన్నారు, మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి, ఎక్స్ లో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ పోస్ట్ అన్న వార్త. ఇక మార్కెట్ వాల్యూస్ పై థర్డ్ పార్టీ స్టడీ, ఆ నివేదిక తర్వాతే రివిజన్ పై తుది నిర్ణయం, రియల్ విలువలపై ఏజెన్సీ అధ్యయనం, జూలైలోనే రిపోర్ట్ అందజేసిన అధికారులు, క్రాస్ చెక్ తర్వాతే సర్కార్ డెసిషన్ అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు చావు బతుకుల్లో అన్నదమ్ములకు రాఖీ, ఆపై కన్ను మూసిన యువతి ఆకతాయి వేధింపులతో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. ఇక బీసీ కమిషన్లో బెర్త్ ఎవరికి, ఈ నెల 31తో ముగియనున్న ప్రస్తుత బాడీ గడువు, కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సర్కార్ కసరత్తన్న వార్తను చూడవచ్చు. ఇక కోరికలు తీరిస్తేనే సినీ ఇండస్ట్రీలో ఛాన్స్, లొంగకుంటే మహిళలకు షూటింగ్ టైంలో ఇబ్బందులు, ఈ వ్యవహారాల్లో నిర్మాతలు దర్శకులు సైతం, జస్టిస్ హేమ కమిటీ నివేదికను రిలీజ్ చేసిన కేరళ సర్కారు వార్తను చూస్తున్నాం. ఇంకా మంకీపాక్స్ అలర్ట్, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేక వార్డులు, మందులు, మెడికల్ కిట్స్ రెడీ, కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తం, అధికారులతో మంత్రి దామోదర అత్యవసర సమీక్ష అన్న వార్తను చూస్తున్నాం.
ఇక గొంతు నిల్మి హత్య, శరీరం లోపల సైతం 9 చోట్ల గాయాలు, ప్రైవేట్ భాగాల్లోనూ. కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు సైతం వెలుగులోకి. నిందితుడు సంజయ్ రాయ్ కు ఈ రోజు లై డిటెక్టర్ పరీక్ష, సిబిఐకి ఆ రాష్ట్ర హైకోర్టు పర్మిషన్. ఆమె డైరీలో చిరిగిన పేజీ ఉంది అన్న మృతురాలి తండ్రి, దేశంలో గంటకు 4 రేపులు ఎన్సీఆర్బి సంచలన నివేదిక అన్న వార్తను చూస్తున్నాం. ఇక హర్యానాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి. ఇక సెలబ్రిటీస్ సెకండ్ ఇన్నింగ్స్, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకుంటున్న సినీ తారలు, కామన్ గా మారిన మ్యారేజీలు, విడాకులు, ఇండస్ట్రీని షేక్ చేసిన నరేష్ పవిత్ర మ్యారేజ్, అభిమానులకు ఏం సందేశం ఇస్తున్నాను అన్న వార్త చూడొచ్చు. ఇక ఎస్, ఇవి ఓవరాల్గా పలు వార్తాపత్రికలోని హైలైట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.